నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ తేజ గారు ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది యుఎస్లో. దాన్ని మనకి చిరంజీవి గారు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకోవడం కూడా జరిగింది హ్యాపీగా. అంటే ఆయన చెప్తేనే మనకు తెలియదని కాదు, బేసిక్గా అందరూ ఏమనుకున్నారంటే ఆస్కార్ వాళ్ళు పిలిచారేమో, నాట్ నట్ సాంగ్కి ఆస్కార్ వచ్చినట్టుంది, అందుకే అందుకోవడానికి చిరణ్ వెళ్ళాడు అని చెప్పేసి అనుకున్నారు. బట్ అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే సి, ఇప్పుడు ఆస్కార్ నాటినాటి పాటకు వచ్చిందంటే మొత్తం టీం అని తెలుతారు కదా. అక్కడే అన్ని రోజులు ఉండి చాలా కష్టపడి ప్రమోట్ చేసుకొని అండ్ దాన్ని అంతవరకు తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సో ఈ విషయంలో ఇప్పుడు చరణ్ ఎందుకు వెళ్ళాడు అనే విషయానికి వస్తే, అదే అఫ్ కోర్స్ లింక్ ఉంది నాటినాటిన సాంగ్కే. సాంగ్కి అంత లెవెల్కి వెళ్ళినందుకు అసలు ఏంటి ఇది అని చెప్పేసి, ఇప్పుడు మన ఏబిఎస్ ఛానల్ ఉంటుంది, అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ వాళ్ళ ఛానల్, వాళ్ళది ఒక గుడ్ మార్నింగ్ అమెరికా అని ఒక మంచి షో అనమాట. ఇప్పుడు 1975 నుంచి పెద్ద షో అది. అంటే లైక్ ఓప్రా విన్ఫ్రే షో, టాక్ షో అని కూడా అప్పట్లో బాగా ఫేమస్. అప్పట్లో కదా, ఎప్పుడూ బాగా ఫేమసే అది. అండ్ రీసెంట్గా చెప్పాలంటే ఇప్పుడు మన అన్స్టాపబుల్ ఎలాగో, అంటే ఎంత బాగా హిట్ అయింది అంటే చాలా రేర్ గెస్ట్లు వెళ్తారు, పిలుస్తారు, సంథింగ్ ఉంటుందని ఒక టాక్ ఉంది కదా, అలా అదొక చాలా మంచి ప్రతిష్టాత్మకమైన షో అనమాట. సో అంటే మైకల్ దాని హోస్ట్, దానికి రామ్ చరణ్ తేజ గారిని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడే అటెండ్ అయ్యారు, అది మనకి బయటకు వచ్చిన తర్వాత మనం దాన్ని చూడొచ్చు. March 12th ఈవెంట్ ఏదైతే వస్తుందో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆయన ఇప్పుడే వెళ్ళారని, అండ్ అలాగే వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారని చెప్పేసి మనకు ఒక టాక్ వచ్చింది. అయితే దీంట్లో చాలామందికి ఉన్న ఇదేంటంటే, ఇప్పుడు మన దగ్గర కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉంటారు, వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఓ వీళ్ళ వీళ్ళ అని చెప్పేసి అంతకుముందు దాస్తారు. అంటే కొన్ని వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు వార్తలు వచ్చినప్పటికీ కూడా మనకి కొంచెం సస్పెన్స్గానే ఉంచుతారు కదా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ముందే అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. మనకి ఎప్పుడైతే వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళారో అప్పుడు మనకు తెలుస్తుంది వీళ్ళ ఇంటర్వ్యూలన్నీ బయటకు వస్తూ ఉంటాయి బేసిక్గా, అది మనం చూసాం. సో ఈ రకంగా అవార్డ్ ఫంక్షన్కి ముందే అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసింది అంటే చాలామందికి ఏమనిపించింది అంటే, మేబీ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ వచ్చిందేమో, అవార్డుల ప్రధాన ఉత్సవంలో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారేమో, అంతకుముందే రామ్ చరణ్ తేజ గారి ఇంటర్వ్యూ తీసుకున్నారేమో అని చెప్పేసి కథనాలు వచ్చాయి. బట్ ఏది నిజమో ఏది వాస్తవమో అంటిల్ అండ్ అన్లెస్ March 12th వస్తే కానీ మనకు తెలీదు. ఏదేమైనప్పటికీ ఇంకొకటి కూడా మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు అవార్డు తీసుకుంటేనే గుర్తింపు కాదు, అంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేసినా కూడా అది గుర్తింపే కదా. సో అలా ఇంకొకరికి అవార్డుకి ప్రజెంటర్గా రామ్ చరణ్ తేజ వెళ్ళాడని చెప్పి ఇంకొక న్యూస్ వచ్చింది. సో వీళ్ళు ఇంటర్వ్యూ చేసింది, అవార్డు వస్తేనే చేయాలని ఏం లేదు, ప్రజెంటర్గా కూడా రామ్ చరణ్ వెళ్ళొచ్చు. అంటే వెళ్ళాడు, ప్రజెంటర్గానే వెళ్ళాడు బేసిక్గా. ఎవరైనా ఎందుకు ఇలా ప్రజెంటర్గా వచ్చాడు, ఏంటి తన బ్యాక్గ్రౌండ్, ఇండియన్ స్టార్ అంట, తెలుగు స్టార్ అంట, అదేదో సినిమాలో వచ్చాడు, ఇలా ఇలా వాళ్ళందరికీ కూడా ఒక క్యూరియాసిటీ అనేది పెరిగింది. వాళ్ళందరికీ అంటే సి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్కి ఇంగ్లీష్ వాళ్ళకి పెరిగినా పెరగకపోయినా ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఈరోజు రేపు ప్రపంచం అంతటా ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే క్రేజ్ ఉంది, క్రేజ్ లేకనే లేదు. సో అలా ఆ అవార్డ్ ఫంక్షన్కి ఒక ప్రజెంటర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ నటి ఫలానా ఆవిడ అని చెప్పేసి ఇస్తారు, దానికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడానికి ఇతను వస్తున్నారు అతను వస్తున్నారు అని చెప్పి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బేసిక్గా మన సైమా అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్లో ఏం చేస్తారంటే, ఈ ప్రజెంటర్స్ అందరు కూడా స్పాన్సర్స్ ఉంటారు. అంటే ఆ ప్రోగ్రామ్కి వెనకాల లోగోలు వేసుకుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో శారీ కలెక్షన్స్ నుంచి ఇతను వచ్చాడు, సో అండ్ సో షాపింగ్ మాల్ తరఫున అతను వచ్చి అవార్డు ఇచ్చాడు, ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ అవుతాయి. మరి బ్రాండ్ ప్రమోషన్ అనేది ఏం లేదు ఇక్కడ, అవార్డు అనేది ప్రజెంట్ చేయడానికి అని చెప్పేసి రామ్ చరణ్ తేజ గారు వెళ్ళారు. సో ఏదేమైనప్పటికీ ఇదంతా షేర్ చేసుకున్న చిరంజీవి గారు ఆనందం ఎలా ఉందంటే, అంటే రీసెంట్లీ టూర్ లెజెండ్ అవార్డు కూడా వచ్చింది అబ్బాయికి.
అది ఎప్పుడు అంటే కరోనా టైంలో ఉత్తమ సేవ అందించిన కొంత షార్ట్ లిస్టింగ్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. అంటే ప్లాస్మా ఎక్కువ డొనేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడారు అని చెప్పేసి మనం విన్నాం. అలా ఆ అవార్డు అందుకోవడానికి చిరణ్ తేజ గారు వెళ్ళారు. అలాగే బిజినెస్ వైజ్గా కూడా తనకు ఒక మంచి అవార్డు వచ్చింది. నేషనల్ వైజ్ రెండు మూడు అవార్డ్స్ వచ్చాయి రీసెంట్లీ మనం చూసాం. ఆ విధంగా ఇప్పుడు ఇది కూడా వచ్చేసరికి చిరంజీవి గారి ఆనందం అంతా ఇంత కాదు, అండ్ ట్విట్టర్లో షేర్ చేసుకోవడం జరిగింది. సో అది చూసి చాలామంది అసలు ఏంటి ఏంటిది అని వెతకడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా జరిగింది ఏంటంటే రామ్ చరణ్ తేజ గారు ఒక అవార్డు ప్రజెంట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎలాగూ అతని గురించి క్యూరియాసిటీ ఉంది కాబట్టి ప్రముఖ ఛానల్ వల్ల ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇక నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్కి గుర్తింపు గురించి వస్తే క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం అవార్డు బెస్ట్ డైరెక్టర్గా రాజమౌళి గారికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేశారు, అది మనం చూసాం. అండ్ ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చేసి కీరవాణి గారు అందుకున్నారు. అండ్ అలాగే ఎన్టీఆర్ గారికి ఉన్న గుర్తింపు ఏంటంటే అట్లీస్ట్ అవార్డు వచ్చినా రాకపోయినా బెస్ట్ యాక్టర్గా ఇండియా నుంచి నామినేషన్స్కైనా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా అరుదు, ఎవరు లేరు. సో ఆయన అక్కడ వరకు వెళ్ళారు అని చెప్పేసి ఆయనకు కూడా రావాల్సిన గుర్తింపు అంతా వచ్చేసింది. అండ్ రీసెంట్లీ రాజమౌళి గారు ఏమన్నారు, ఈ నాటు నాటు సాంగ్ అంతా క్రెడిట్ అంతా ప్రేమ్ రక్షిత్కే ఇవ్వాలి, ఎందుకంటే మనిషి భుజం మీద ఎత్తుకొని అది కూడా కొరియోగ్రఫీ ఇతనే చేశాడు అని చెప్పేసి అన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ప్రేమ్ రక్షిత్ కూడా అంటే ఇంటర్నేషనల్గా గుర్తింపు రాకపోయినా వీలైనా ఇచ్చారు కాబట్టి అదొక మంచి పర్యాయమే. అండ్ రామ్ చరణ్ తేజకేమో ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, రావాల్సిన గుర్తింపు ఆయనకి వచ్చింది, ఓవరాల్గా అందరికీ వచ్చింది. కానీ నాటు నాటు రాసిన చంద్రబోస్ గారికి కూడా ఏదో ఒక చిన్న గుర్తింపు వస్తే బాగుండు అనేది నా ఫీలింగ్. అంటే అంత నుంచి ఏం లేదు, అంటే వీళ్ళందరికీ వస్తున్నాయి కదా, ఒకరికి ఒకరికి ఏదో ఒకటి. ఈవెన్ గోల్డెన్ గ్లోబ్ వచ్చింది అని గుర్తించి మరీ కీరవాణి గారికి పద్మ అవార్డు కూడా మొన్న ప్రజెంట్ చేశారు, అంటే ఐ మీన్ పురస్కారం కూడా ఎంపిక చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే అందరికీ రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఒక చంద్రబోస్ గారికి కూడా ఇంకా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన కూడా ఒక లిరిసిస్ట్ లాగా గుర్తింపు వస్తే బాగుండనిపించింది. బట్ ఇందులో స్వార్థం ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తే రాజమౌళి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్షన్ చేయొచ్చు, వీళ్ళంతా యాక్ట్ చేయొచ్చు, ఆయన కొరియోగ్రాఫ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఈయన మ్యూజిక్ చేయొచ్చు. కానీ చంద్రబోస్ గారు ఏం రాస్తారు లిరిక్స్ ఆ రకంగా చూసుకుంటే మేబీ ఆయన కొంచెం పక్కన పెట్టారేమో, ఈ టీం కావాలని అనిపించింది. బట్ ఆయనకు కూడా రావాల్సిన గుర్తింపు వస్తే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్.